నీలవని కనిను తెగ వెతికే కనుల కింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీబీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మీరు ముందుగా చూసిన విధంగా లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో అందుకోసం మనం అలైట్ మోషన్ అప్లికేషన్ని యూస్ చేస్తాం. ఇప్పటిదాకా మన అలైట్ మోషన్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా క్రియేట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పిఎన్జీ అన్నిటికి సంబంధించిన మెటీరియల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి మర్చిపోకుండా. సో బ్లర్ ఇమేజ్ తీసుకుంటున్నాను, నీట్గా ఉంటుంది ఎందుకంటే 3D లుక్లో మనకి బ్లర్ ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దానికోసం నేను ఈ బ్లర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తున్న ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. సో దీంట్లో మనం థర్డ్ ఆప్షన్ మీద సింపుల్గా క్లిక్ చేసి కొద్దిగా జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ స్టేటస్ ఎంతసేపు ఉంటుందో అంతసేపటి దాకా ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని సింపుల్గా ఎక్స్టెండ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేశాను. నెక్స్ట్ మనం సింపుల్గా పిఎన్జీ ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పిఎన్జీ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ నేను ఎలా రిమూవ్ చేశానో తెలుసు కదా. వెబ్సైట్లో మనకి remove.bg అని ఉంటుంది కదా, సో దాంట్లోకి వెళ్ళేసి ఇమేజ్ అప్లోడ్ చేస్తే మనకి సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. ఆ తర్వాత మూమెంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మీద ఉంది కదా, సో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. సో అడ్జస్ట్ చేసిన తర్వాత సింపుల్ ఏం లేదు. సో మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 30 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసాం కదా, ఇప్పుడు పిఎన్జీ ఇమేజ్ని కూడా సెలెక్ట్ చేసుకొని 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అదేవిధంగా పిఎన్జీ ఇమేజ్ రెండు కూడా నేను 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేశాను. పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో 3D లుక్ ఇవ్వాలి కాబట్టి 3D మనకి ఫ్లిప్ లేయర్ అని ఉంటుంది, సో ఆ ఎఫెక్ట్ని అయితే యూస్ చేస్తాం. సో 3D వెళ్ళేసి ఫ్లిప్ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మనం ఇక్కడ ఇనిషియల్ పాయింట్లోకి వెళ్ళండి. సో కనిపిస్తుంది కదా పిఎన్జీ ఇనిషియల్ పాయింట్లోకి ఈ విధంగా క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి, అదేవిధంగా లాస్ట్లోకి వెళ్ళేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్లో కీ ఫ్రేమ్ ఉంది కదా, సో దానికి మనం ఇవ్వాల్సిన వాల్యూ 9. సో నేను 9 ఇస్తున్నాను. యాంగిల్ ఉంది కదా, సో యాంగిల్కి మనం 9 అని ఇవ్వాలి ఫ్రెండ్స్. సో సింపుల్గా పాజిటివ్ 9 ఇస్తున్నాను. అదేవిధంగా లాస్ట్లోకి వెళ్ళండి, లాస్ట్లోకి వచ్చేసి ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఇవ్వాలి. సో కనిపిస్తుంది కదా యాంగిల్ 9 ఇస్తున్నాను, -9 ఇస్తున్నాను. సో మనం ఫస్ట్లో +9 ఇచ్చాం ఫ్రెండ్స్, ఫస్ట్ కీ ఫ్రేమ్కి యాంగిల్. సో లాస్ట్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ -9 ఇచ్చాం. సో అంతే ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడే కొద్దిగా ఈ విధంగా మధ్యలోకి జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ కర్వ్ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మిడిల్, సో సెకండ్ కర్వ్ ఉంది కదా, సో సెకండ్ కర్వ్ మీద క్లిక్ చేస్తే దాంట్లో సబ్ కర్వ్స్ ఉంటాయి ఈ విధంగా. దీనిలో లాస్ట్ కర్వ్ ఉంది కదా, సో ర్యాండమ్ అని, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా సేమ్ అదే విధంగా ప్రాసెస్ ఫాలో అయ్యి ఎఫెక్ట్ని అయితే యాడ్ చేద్దాం. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్లిప్ లేయర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఇంతసేపు మనం పిఎన్జీ ఇమేజ్కి ఫస్ట్ ఏమి ఇచ్చాము, +9 ఇచ్చాం కదా, ఇక్కడ కీ ఫ్రేమ్కి -9 ఇద్దాం. సో ఆపోజిట్లో ఇవ్వాలన్నమాట. సో కనిపిస్తుంది కదా నేను -9 ఇస్తున్నాను. సో -9 ఇచ్చిన తర్వాత లాస్ట్లోకి వెళ్ళండి, కీ ఫ్రేమ్ యాడ్ చేయండి, ఇక్కడ +9 ఇవ్వండి. సో మనకి పిఎన్జీకి ఆపోజిట్గా ఇస్తున్నాం దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి. సో కనిపిస్తుంది కదా +9 ఇచ్చాను. సో అంతే ఫ్రెండ్స్, దీనికి ఇచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ కర్వ్లోకి వెళ్ళండి. కర్వ్లోకి వెళ్ళిన తర్వాత సారీ ఇక్కడ కొద్దిగా జరపాలి. ఈ విధంగా జరిపిన తర్వాత మూవ్ చేసిన తర్వాత కర్వ్ సెలెక్ట్ చేసుకొని సెకండ్ కర్వ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ర్యాండమ్ మీద క్లిక్ చేసేయండి. సో ఇంతే, ఇప్పుడు మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే సింపుల్గా పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి రండి. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా స్లైట్గా ఈ విధంగా మూవ్ చేయండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా మూవ్ చేయండి. సో లాస్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సో లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కొద్దిగా ఈ విధంగా మూవ్ చేయండి ఫ్రెండ్స్. సో అంతే, ఈ విధంగా వెళ్ళిన తర్వాత కర్వ్లోకి వెళ్ళండి. సో కొద్దిగా జరపండి, జరిపిన తర్వాత కర్వ్లో
మనకి సెకండ్ కర్వ్లో మళ్ళీ సబ్ కర్వ్స్లో ర్యాండమ్ని సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా ర్యాండమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. సో సేమ్ ప్రాసెస్ మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో యాడ్ చేయండి. లాస్ట్లోకి వెళ్ళండి, లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా కొద్దిగా స్లైట్గా జరపండి. అదేవిధంగా లాస్ట్లోకి వెళ్ళండి, లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా రైట్ సైడ్కి కొద్దిగా మూవ్ చేయండి. సో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి సారీ మనం కర్వ్ సెలెక్ట్ చేసుకోలేదు కదా, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత సింపుల్గా కొద్దిగా జరపండి, కర్వ్ని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ కర్వ్ ఉంది కదా, సో దీంట్లో మనకి ర్యాండమ్ కర్వ్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఇప్పుడు. సో ఒకసారి మనం చూద్దాం. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా 3D లుక్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలి, లిరిక్స్ యాడ్ చేస్తే అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒకసారి ప్లే చేస్తే మనకి 3D లుక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో సేమ్ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి, ఇదే విధంగా మనకి లుక్ అనేది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సింపుల్గా ఆడియోని యాడ్ చేద్దాం. సో దానికోసం నేను ఇక్కడ ఆడియో మీద సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. సో ఆడియోని యాడ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 30 సెకండ్స్ ఉండేలా చూసుకోండి. సో ఆడియోకి తగ్గట్టుగా లేదంటే మీ స్టేటస్ని అడ్జస్ట్ చేసుకోండి, మీ మీడియా ఫైల్స్ని నేను. సో కనిపిస్తుంది కదా, సాంగ్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసాను. సో ట్రిమ్ చేసి పడేసిన తర్వాత నెక్స్ట్ మనం సాంగ్ తగ్గట్టుగా లిరిక్స్ యాడ్ చేయాలి కాబట్టి సింపుల్గా ఒకసారి సాంగ్ని అయితే మీరు వినండి. సో మీరు చూపించడం కోసం మీకోసం నేను కేవలం 3 లిరిక్స్ని మాత్రమే చూపిస్తాను. సో ఈ విధంగా సాంగ్ని వింటూ లిరిక్స్ని ఈ విధంగా బుక్ మార్క్ ఉంది కదా, సో బుక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి మార్క్ అవుద్ది. సో సింపుల్గా మీరు లిరిక్స్ యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా లిరిక్స్ని అయితే యాడ్ చేసేయండి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సాంగ్ తగ్గట్టుగా లిరిక్స్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను నేను. సో మీ బ్రౌజర్ని యూజ్ చేసేసి సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే లిరిక్ని మార్క్ చేశారుగా ఫస్ట్ లిరిక్ని, అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లిరిక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో కనిపిస్తుంది కదా. నేను ఇక్కడ ఈ విధంగా సింపుల్గా కాపీ చేసుకుంటున్నాను లిరిక్స్ని. కాపీ చేసేసి సింపుల్గా అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత మనకి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది, ఎడిట్ టెక్స్ట్లో ఇక్కడ పైన కనిపిస్తుంది కదా కలర్, సో ఇక్కడ నేను వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. వైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రోబోటో రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫాంట్ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నానంటే నేను గోల్డీ రెయిన్బో అనుందిగా, సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫాంట్కి సంబంధించి. సో అవసరం ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత సైజుని ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి ఏమైనా సైజు కొద్దిగా తగ్గించుకోవాలి అనుకుంటే ఈ విధంగా తగ్గించుకోండి. సో తగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, సింపుల్గా ఎక్స్టెండ్ చేయాలి. సో దానికోసం లిరిక్ని సెలెక్ట్ చేసుకోండి, లాస్ట్ దాకా వెళ్ళేసి సింపుల్గా ఎక్స్టెండ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఎక్స్టెండ్ అయిపోద్ది. సో ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే లిరిక్ తగ్గట్టుగా చెప్పాను కదా స్ప్లిట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ లిరిక్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఈ ఉన్న టెక్స్ట్ని తీసేసి నెక్స్ట్ ఫాంట్లోకి వెళ్ళండి. సో మీరు సేవ్ చేసి పెట్టేసుకున్నారు కదా లిరిక్ని, సో దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ అలైట్ మోషన్లోకి వచ్చేసి సింపుల్గా పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో పేస్ట్ చేసిన తర్వాత సెకండ్ లిరిక్ అయిపోయింది. ఆ తర్వాత థర్డ్ లిరిక్ వచ్చేసి మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ చేసేసి సింపుల్గా ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి సింపుల్గా ఎరేజ్ చేసేసి మళ్ళీ కాపీ చేసి పెట్టుకున్న లిరిక్స్ని కాపీ చేస్తున్నాను. ఈ విధంగా మీరు సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లిరిక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవసరం ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు చూపించడం కోసం కేవలం 3 లిరిక్స్కి అయితే చూపిస్తాను యానిమేషన్ చేసి. సో 30 సెకండ్స్ దాకా మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, సింపుల్గా ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ లైట్లోకి వెళ్ళండి. కిందికి కొద్దిగా స్క్రోల్ చేస్తే మనకి లాంగ్ షాడో అని ఉంటుంది ఫ్రెండ్స్, సో కనిపిస్తుంది కదా. సో లాంగ్ షాడో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేస్తే ఒపాసిటీ అని ఉంటుంది. సో ఒపాసిటీ వచ్చేసరికి మీరు 100కి, సో మొత్తం ఈ విధంగా డ్రాగ్ చేసేయండి. సో 100% దగ్గర వెళ్తుంది. సో కనిపిస్తుంది కదా ఒపాసిటీ అనేది 100కి వెళ్ళింది. సో నెక్స్ట్ కలర్ బ్లాక్ ఇస్తున్నాను. సో వైట్కి బ్లాకే బాగుంటుంది, మీ ఇష్టం వచ్చిన కలర్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం సైజుని సెలెక్ట్ చేసుకొని తగ్గించుకుందాం. సో కనిపిస్తుంది కదా 0.08, చాలా తక్కువ. ఈ విధంగా 0.08కి వచ్చేసాను. సో కనిపించినట్టు ఉంటుంది స్ట్రోక్ లాగా. ఆ తర్వాత మనం నెక్స్ట్
సింపుల్గా లాంగ్ షాడో అయిపోయింది ఫ్రెండ్స్. లాంగ్ షాడో అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ యానిమేషన్ ఇవ్వాలి. సో లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ను ఒకసారి ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇనిషియల్ పాయింట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్ట్కి కాదు, అది ఫేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్నే సెలెక్ట్ చేసుకోండి. మనం ఫేజ్కి కీ ఫ్రేమ్ని యాడ్ చేస్తున్నాము, ఎటువంటి స్టార్ట్ ఎండ్లకు కాదు. సో ఫేజ్ని స్టార్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం దీనికి నెగిటివ్ వాల్యూ ఇస్తాం, -1.6 ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, 9.6. నెక్స్ట్ ఈ విధంగా లిరిక్ని లాస్ట్ దాకా కాకుండా కొద్దిగా ముందు కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయాలి. లాస్ట్లో కాదు, కొద్దిగా లాస్ట్లో కొద్దిగా ముందు ఉండాలి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీనికి మనం వాల్యూ వచ్చేసరికి -100 ఫ్రెండ్స్. సో దానికోసం మొత్తం స్క్రోల్ చేయండి లెఫ్ట్ సైడ్కి. సో -100 అయిపోయింది కదా. నెక్స్ట్ సింపుల్గా కిందికి కొద్దిగా స్క్రోల్ చేస్తే మనకి ఆఫ్సెట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఆఫ్సెట్లో ఎక్స్ వై ఉంటుంది కాంపోనెంట్స్. సో ఎక్స్కి వచ్చేసరికి -3 ఇవ్వండి. సో -3 ఇచ్చాను. నెక్స్ట్ వైని సెలెక్ట్ చేసుకోండి. వై కాంపోనెంట్కి వచ్చేసరికి -2 ఇవ్వండి. సో -2 ఇస్తున్నాను. సో కనిపిస్తుంది కదా. సో -2 ఇచ్చాను. ఆ తర్వాత కిందికి వెళ్ళండి, యాంగిల్ని వదిలేయండి, యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి. స్కేల్ని సెలెక్ట్ చేసుకోండి. సో స్కేల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 0.37, సో కనిపిస్తుంది కదా, ఆ వాల్యూకి సెట్ చేసేయండి 0.37. సో ఇంతే. నెక్స్ట్ కిందికి వెళ్ళండి, ఆల్ఫా అని ఉంటుంది. సో ఆల్ఫాని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ఫాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత -1.00, అంటే మొత్తం బ్యాక్ వెళ్ళండి ఫ్రెండ్స్. సో బ్యాక్ వెళ్తే 1.000 వస్తుంది. నెక్స్ట్ కాంపోనెంట్ మీద క్లిక్ చేయండి. కాంపోనెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏజ్ ఇన్ అని ఉంటుంది. సో ఏజ్ ఇన్ని ఫుల్ చేసేయండి, ఏజ్ అవుట్ని మైనస్ చేసేయండి. సో ఓవర్ ల్యాప్ ఉన్నది కదా, ఓవర్ ల్యాప్ వచ్చేసరికి 280 అరౌండ్ 2-300 ఆ మధ్యలో ఇవ్వాలి. సో నేను 290 ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, సింపుల్గా 290 ఇచ్చాను. సో అంతే, ఏం చేయని అవసరం లేదు. ఇక నెక్స్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి, యానిమేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా వస్తుంది. సో సింపుల్ ఫ్రెండ్స్, బాగుంది కదా, నీట్గా చాలా తక్కువ ఎఫెక్ట్స్ యాడ్ చేసాం. సో ఆ ఎఫెక్ట్స్ని కాపీ చేసుకుందాం ఫ్రెండ్స్. సింపుల్గా కాపీ చేసేసి మిగతా లిరిక్స్ అన్నిటికీ సింపుల్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ చేద్దాం. సో ఇంతే. సో నేను కేవలం 3 లిరిక్స్ని తీసుకున్నాను కాబట్టి 3 లిరిక్స్ మాత్రమే చూపిస్తున్నాను. మీరు మొత్తం 30 సెకండ్స్ దాకా లిరిక్స్ చేస్తే ఆ విధంగా చేసేయండి. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్, సింపుల్గా ఈ టెక్స్ట్ లిరిక్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ పిఎన్జీ వెనకాల ఉండేటట్టు చూసుకోవాలి. సో అందుకోసం నేను ఈ విధంగా లిరిక్స్ చేశాను కదా, సో 3 లిరిక్స్నే చేశాను కాబట్టి నేను 3 లిరిక్స్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఎఫెక్ట్స్ని కాపీ చేసిన తర్వాత ఈ లిరిక్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఫస్ట్ సింబల్ ఉంది కదా, సో మర్జ్ సింబల్ అది. సో మర్జ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి గ్రూప్ 1 కిందికి మొత్తం వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ గ్రూప్ 1 ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని పిఎన్జీ మధ్యలో బ్యాక్గ్రౌండ్కి అదేవిధంగా పిఎన్జీకి మధ్యలో వేస్తే మనకి యానిమేషన్ అనేది వెనకాల వస్తుంది. ఆ తర్వాత గ్రూప్ 1ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడ పొజిషన్ చేంజ్ చేయాలనుకుంటే అక్కడ చేసుకోండి. సో నేను ఇక్కడ ఈ విధంగా పెడుతున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగా ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా పెడుతున్నాను. పెట్టిన తర్వాత సింపుల్గా ఒకసారి బ్యాక్ వెళ్ళి మీకు ప్లే చేసి చూపిస్తాను. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. సో ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ ఒక ఇమేజ్ని అయితే ఇచ్చాను. సో టైటిల్ ఉంటుంది కదా, సో టైటిల్ ఈ బ్యాక్గ్రౌండ్ని నేను ఎలా ఎరేజ్ చేశానో తెలుసు కదా, బీజీ రిమూవ్ .bg వెబ్సైట్లో రిమూవ్ చేశాను. సో ఈ విధంగా చేసిన తర్వాత సో దీన్ని కూడా మనం 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ చేసుకుందాం. సో లాస్ట్ దాకా వెళ్ళి ఎక్స్టెండ్ చేశాను. ఎక్స్టెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత కాంట్రాస్ట్లో ఓవర్లే అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్యాక్గ్రౌండ్ పైన వేసేయండి. ఈ విధంగా వెనకాల వస్తుంది. సో అడ్జస్ట్ అయితే చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఈ విధంగా పెద్దగా చేసుకుంటే చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. సో సింపుల్, ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఒక పార్టికల్స్ బ్లాక్ స్క్రీన్ వీడియో ఇస్తాను. సో మీకు అవసరం ఉంటే డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్గా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్కి సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా జూమ్ చేయండి. సో కొద్దిగా ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత తెలుసు కదా, బ్లాక్ స్క్రీన్ వీడియోని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత లైట్ అండ్ తర్వాత స్క్రీన్. సో అంతే ఫ్రెండ్స్. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, లేదంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకైతే డైరెక్ట్ మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్.